అదేం లేదే ఏ ఎవరం చెప్పలేదు కదా అంత బానే ఉంది ఇట్స్ వెరీ గుడ్ రైతు బానే ఉంటుందమ్మా ఏ ఇబ్బంది లేదు అడ్డు పడుతున్నారు అంటే ఇప్పుడు అంత ముందు అతను ఇస్తా అన్నారు కదా అయికొని అయిపోయినని చెప్పేసి కొంతమంది అంటున్నారు అన్నమాట సో అది కూడా అవ్వాలని కొంతమంది అంటున్నారు ఇది ఇది అయిపోయినని కొంతమంది అంటున్నారు అన్నమాట అది దానివల్ల కాంట్రవర్సీ వచ్చింది అన్నమాట అంతకుముందు కూడా కరోనా బిఫోర్ కూడా అది అటాక్ వచ్చింది కదా వచ్చినప్పుడు ఈ కరోనా వస్తుందని చెప్పేసి అది ఆగిపోయింది సో కరోనా ఉన్నంత వరకు అది రాకూడదని చెప్పేసి అది అంటున్నారు కాబట్టి అదే బెస్ట్ వే అని చెప్పేసి ప్రజలు ఇది అన్నమాట సమ్ ఆర్ బెటర్ ఏ విధంగా అంటే కొన్ని జరుగుతున్నాయి కదా ఇప్పుడు జగన్ గారు పెట్టిన కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమ్ ఆర్ బెటర్ దాన్ 5 ఇయర్స్ బ్యాక్ అది మనం చెప్పలేం కదా ఎలక్షన్స్ పెడితేనే అది డిసైడింగ్ ఉంటుంది అన్నమాట అది మనం డిసైడ్ చేయలేం కదా డెఫినెట్లీ అవుద్ది అవుద్ది ఇప్పుడు అంతా అక్కడ సివిల్ వర్క్ అంతా అయిపోయింది ఓన్లీ మెకానికల్ జరుగుతూ ఉందన్నమాట మెకానికల్ వర్క్ కూడా రేపు డిసెంబర్లో గేట్లు అన్నీ ఎరెక్ట్ అవుతాయి అన్నమాట అయిపోతే ఆల్మోస్ట్ 90% వర్క్లు అయిపోయినట్లే పోలవరంలో షూర్ అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కనుక సక్రమంగా వస్తే డెఫినెట్లీ అవుద్ది అన్నమాట జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా అప్పుడే ఎలాగైతే అందరూ నెత్తి మీద ఆయన నెత్తి మీద బండరాయిలాగా దొబ్బితే నిదానంగా చేస్తారు ఏదైనా అందరికీ బాగానే చేస్తున్నాడు నాకు తెలిసి కానీ టైం పట్టిద్ది చేయడానికి అవునండి జరిగిద్దమ్మా ఇది ఎక్కడైనా జరిగేదేగా ఎవరొకరు అడ్డుపట్టమేగా మనకు ఉన్న పరిపాలనలో ఎవరైనా ఎవరో అడ్డుపడకుండా ఉంటే ఆయన పనులు ఆయన చేసుకొని వెళ్తే అన్నీ సక్రమంగా సరిపోతాయి అది ఎంతవరకు మనకు తెలియదు కదా తెలియని గురించి మాట్లాడటం మనకు అది రా కరెక్ట్ కాదండి ఉన్నది కరెక్ట్గా చేస్తే ఇంకా ఎనుగులు గినుకులు ఎందుకు ఏంటంటే మళ్ళీ తప్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు జనాలందరూ అవన్నీ కరెక్ట్ కాదు అది ఇప్పుడే సక్రమంగా చేసుకుంటూ వెళ్ళారనుకో అన్నీ సక్రమంగా అవుతాయి అవన్నీ ఇవన్నీ మళ్ళీ మతలపు చేయడానికి పక్కకు తొలగించడానికి అందరినీ అంతే ఇంకేం లేదు బాగానే ఉందమ్మా పరిపాలన నాకా ఈ లేడీస్కి ఇవ్వటం కానీ అన్నీ కరెక్ట్గా పెడతాం కానీ నాకు బాగానే నచ్చింది నా వరకు వెళ్తే నీతిగా వెళ్తున్నాడు ఆయన కానీ అందరూ ఆయన్ని విమర్శిస్తున్నారు కరెక్ట్గా ఇది అవ్వట్లేదు అనేసి నాకు వెళ్తే అలాగే ఉంటే బాగుంటుంది ఈ 5 ఏళ్ళే కాకుండా నెక్స్ట్ ఏళ్ళు కూడా ఆయన గెలిస్తే ఇంకా బాగుంటుందని వాలంటీర్స్ బాగానే ఉందమ్మా అడ్డుపడుతున్నారు చాలామంది ఎవరికాళ్ళు మధ్యలో ఉండి ఏదో ఒకటి గీస్తూ ఉంటారు కా అట్లు బాగానే ఉంటుంది ఎవరి పనులు వాళ్ళకి కరెక్ట్గా చేసి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది ప్రజల వద్దకు పాలన వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రతి ఇది వస్తుంది కదా వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ బెనిఫిషరీకి రియల్ బెనిఫిషరీకి అందుతున్నాయి కదా అలాంటప్పుడు బాగుంది అని చెప్పాలి బాగుంది చాలా బాగుంది చేస్తున్నారు బాగా చేస్తున్నారు కంపల్సరిగా మ్యాప్ అయి ఉన్నారు కదా మ్యాప్ అయి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు మీటింగ్స్లో చెప్తూ ఉన్నారు కంపల్సరీగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే చూసుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అని అనేసి ఇంటింటికి తిరిగి కంపల్సరీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనే ఈ వ్యవస్థను తీసుకొని వచ్చింది సచివాలయ వ్యవస్థను అలాంటప్పుడు బాగుంది చాలా బాగుంది జరుగుతుంది జరుగుతుంది జరుగుద్ది ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది ఫ్యూచర్లో కంపల్సరీగా జరుగుతాయి లాస్ట్ గవర్నమెంట్లో చేశారా చేయలేదా అనేది పక్కన పెడితే పేదవాడికి సరిగ్గా ఫలాలు అందుతున్నాయా లేదా అనేది ముఖ్యం ఇప్పుడు సరి ఈ పరిపాలన ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బాగున్నాయి పథకాలు అందుతున్నాయి రియల్ బెనిఫిషరీస్కి కంపల్సరీగా అందుతున్నాయి బాగుంది ఆ పరిపాలన బాగుంది ఈ పరిపాలన బాగుంది ఏ పరిపాలన అయినా బాగుంది ఒక కంపేర్ చేయలేము కదా ఒక గవర్నమెంట్ని మనం ఏమి ఒక పథకంలో వెనుకబడిపోయవచ్చు ఇప్పుడు పథకాలు బాగున్నాయి ప్రజాకర్షక పథకాలు ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి హౌసింగ్ ఇస్తున్నారు అన్ని పథకాలు లబ్ధిదారులకు చేకూరుతుంది దీనిలో ఏమీ మార్పు ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి